నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మంగళవారం నుండి అంకురార్పణతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రెండో రోజు వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను అష్టదిగ్భాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అదేవిధంగా శ్రీరామనవమి జయంతిని నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులు ఆలయంలోనికి ప్రవేశించారు. కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన ధ్వజారోహణంని తిలకించి తరించారు. అనంతరం సీతాసమేత కోదండ రామస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మిగతా రోజుల్లో జరిగే వాహన ఉత్సవాలు కూడా ఏకాంతంగానే జరపనున్నామని ఆయన అన్నారు. ఇందుకు భక్తులందరూ తమకు సహకరించాలని ఆయన కోరారు. భక్తులు కూడా ఆలయానికి వచ్చే సమయంలో మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలు అన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్-19 విధి విధానాలు లోబడి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం, తత్వోత్సవం రద్దు చేయబడింది. వాహన సేవలు అన్నీ కూడా ఏకాంతంగా దేవస్థానంలో జరపడం నిర్ణయించడం జరిగింది. భక్తులు దర్శనాలు మాత్రం అనుమతించడం జరుగుతుంది. భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం 6 అడుగులు చేసి మెయింటైన్ చేస్తూ భక్తుల దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవలసిందిగా కోరుతున్నాం.